ఏంటి అంచనాలు ఏమన్నా తారుమారయ్యే అవకాశం కనిపిస్తుందా? చివరి నిమిషంలో చాలా సీన్లు జరిగాయి. ప్రధానంగా ఏబి వెంకటేశ్వరరావు గారు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు సరిగ్గా జరగట్లేదని చెప్పడం, తన దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఆయన ఒక లేఖ రాయడం, ఇదేమన్నా ట్విస్టా? ఎందుకు ఆయన ఫైనల్గా ఈ తరహా డిసిషన్ తీసుకున్నారనుకుంటున్నారు? తిరుపతి పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఉప ఎన్నికలు, ఈరోజు తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. చాలా ప్రశాంతంగా పోలింగ్ జరిగిందని చెప్పాలి. పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ఈ కరోనా లాంటి సమయంలో కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, ఈ తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎలా అయినా ఎదుర్కోవాలనే ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ రకరకాలుగా ఎలిగేషన్స్ చేయటం, లేదంటే కుట్రపూరితమైనటువంటి కొన్ని కథనాలను ప్రసారం చేయటం, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో ప్రతిదాన్ని ఏదో ఒక విధంగా రాజకీయం చేయటానికి రకరకాలుగా ప్రయత్నించిందని చెప్పాలి. దాంట్లో ప్రధానంగా మీరు ఈ పోలింగ్ కంటే ముందు ఏదైతే ఈ ప్రచార సమయంలో నారా లోకేష్ కావచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా సంస్థలు కావచ్చు, ఆఖరికి ఏబి వెంకటేశ్వరరావు అనే ఒక వ్యక్తితో కూడా ఏ విధంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏదో ఒక సిబిఐకి ఒక లెటర్ రాశారు అనేది ఒకటి తీసుకొని వచ్చి చేసినటువంటి మీరు అన్ని చూశారు. అంటే ఈ మాట ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది మార్చి 15వ తారీఖు 2019 హత్య జరిగింది. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అక్కడ కడప జిల్లాకు సంబంధించి మంత్రిగా ఉన్నది, ఈ రోజు భారతీయ జనతా పార్టీలో ఉండి ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి ఆదినారాయణ రెడ్డి గారు. ఆల్రెడీ హత్య జరిగినప్పుడు మేము సిట్ విచారణ వద్దు, సిబిఐ విచారణ చేయాలని చెప్పి మొట్టమొదట అడిగింది జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ మేనిపులేట్ చేస్తారు, ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు దీని వెనక ఉన్నారనేది బలమైన అటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి అది చేయొద్దని చెప్పి మేమే చెప్తాం. ఆ రోజు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉంది ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆ రోజు మీరు ఎందుకు ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎందుకు పిలిచి కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయలేదు? ఎందుకు మీరు లేదంటే ఎఫ్ఐఆర్ లో వాళ్ళ పేర్లు కూడా పెట్టలేదు? అంటే మీ దగ్గర మీ ఇప్పుడు రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసం ఈ ఎన్నికల సమయంలో ఏదో ఒక సిబిఐకి నేను ఆధారాలు